चवा ओके ना పేదలందరికీ ఇళ్ళు అని నవరత్నాల పథకంలో ప్రవేశపెట్టిన దాన్ని వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అని చెప్పేసి పెట్టిన దాన్ని ఏ రకంగా జనాన్ని మోసం చేస్తున్నారు ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం గాని చెప్పినటువంటి మాటలు గాని ఈ రోజున ఎట్లా ఉన్నాయి అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ప్రపంచానికి కూడా తెలియపరచాలి రాజకీయ నాయకుల ముసుగులో వచ్చినటువంటి వ్యాపారస్తులు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటది రాష్ట్రంలో అనేది జనమందరికి తెలిసే విధంగా చేయాలని చెప్పు ఒక సంకల్పంతో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవటం దానికి రేపు శనివారం ఆదివారం మేము రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలనీల్లోనూ తిరుగుతాము అదే విధంగా గుంటూరు జిల్లాలో కూడా ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు మండలాల్లో మున్సిపల్ ఏరియాలో కూడా ఉన్నటువంటి టిట్కోయిళ్ళు ఏదైతే ముఖ్యంగా ఉన్నాయో టిట్కోయిళ్ళు గత ప్రభుత్వమే దాదాపుగా కంప్లీట్ చేసింది అన్ని స్లాబ్లు వేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇతర లెక్కలో వాటిని కూడా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు చెప్పింది దాదాపు 28 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వం కట్టిన ఇల్లు కూడా ఆ ఖాతాలో వేసుకుని మీ అందరికి తెలుసు ఇక్కడ పొలాలు ఏ రకంగా కొన్నారు 5 లక్షలు ఉన్నదని 10 లక్షలు ఉన్నదని ఎన్ని రెట్లు పెంచి కొని ఎమ్మెల్యేలు డబ్బులు వెనకేసుకున్నారో కూడా మీకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ప్రజలకు విడమరిచి చెప్పి ఇవాళ చాలా టిట్కోయిళ్ళలో ఆల్రెడీ డబ్బులు కట్టించుకున్నారు జనం దగ్గర ఆ డబ్బులు కొన్నిసార్లు రిటర్న్ చెప్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారనే తెలియపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమానికి మీడియా పరంగా ఏదైతే ప్రజాస్వామ్యంలో మీడియా కూడా ప్రజల పక్షాన ఒక పాత్ర వహించాలో ఆ పాత్ర అంతా మీడియాదారులు కూడా మీడియా వ్యక్తులు కూడా మాకు సహకారాన్ని అందించి రేపు 2 రోజులు జరగబోయే కార్యక్రమంలో మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు ఇస్తారని చెప్పేసి మీ అందరిని ఒకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి బోనపల్లి శ్రీనివాస యాదవ్ గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ 2 రోజులు కూడా పర్యటన చేస్తారు. ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముసిముసిలు నవ్వులు నవ్వుతూ పేదవారిని ఎలా మోసం చేస్తా ఉన్నారో ప్రజలకు తెలియజేయడం కోసమే మేము ఈ రోజున ప్రజల మధ్య రావడం జరుగుతాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం చేపట్టిన తర్వాత ప్రజల ద్వారా వచ్చిన విజ్ఞప్తుల్లో ఎక్కువగా టిట్కో గృహాలు మా గతంలో మా వద్ద నుంచి కొంత డబ్బు తీసుకున్నది ప్రభుత్వం. ఆ డబ్బు ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని మ్యాచింగ్ ఫండ్ గా పెట్టి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాటన్నిటిని కూడా మాకు గృహాలు ఇవ్వకుండా పైపెచ్చు మధ్యలో మమ్మల్ని బెదిరించి మా పేర్లు మార్చి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చేర్చుకుంటా ఉన్నారని చెప్పిన దాని సందర్భంగా మీ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి తన సొంత నిధులుగా ప్రజలందరూ తెలియపరుస్తూ ప్రజల మోసం చేస్తా ఉందో ఆ విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియపరుస్తా ఉన్నాం, తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అట్లానే జగనన్న కాలనీని కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంది. మొదట్లో మేము కూడా చాలా సంతోషించాం, జగనన్న కాలనీలు వస్తే పేదలందరూ కూడా ఇల్లు ఇస్తారు, నిజంగా వీళ్ళు పేదల సహాయం చేయబోతున్నారని. కానీ ఒక 6 నెలల్లోనే వాళ్ళు ఎప్పుడైతే పథకం ప్రారంభించి జగనన్న కాలనీల కోసం మేము భూమిని సేకరిస్తా ఉన్నామని చెప్పి 20 లక్షల రూపాయల భూమిని 80 లక్షల రూపాయలు కొనే విధంగా వీళ్ళు పథకం రూపొందించారు అప్పుడే ప్రజలందరూ కూడా అర్థమవుతోంది. అంటే ఆ గ్రామంలో 20 లక్షల రూపాయలు భూమి ఉంటే దాన్ని ప్రభుత్వ పరంగా 80 లక్షల రూపాయలు కొన్నారు. ఆ కొన్నటువంటి భూమిలో వచ్చినటువంటి 60 లక్షల రూపాయలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో నాయకులు పంచుకునే సందర్భం ప్రజలందరూ తెలుసు. ఈరోజు పేద ప్రజలందరూ అదే చెప్తా ఉన్నారు, మాకు 20 లక్షల రూపాయలు భూమిలో మాకు సెంటున్నర ఇస్తా, దాన్ని చూస్తేనే మహా అయితే సెంట్ అక్కడ 10,000, 15,000, 20,000 ఉంటే ఈరోజు మీకు 2 లక్షలు, 3 లక్షలకు సంబంధించినటువంటి భూమి ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే ఈ రోజున మా పార్టీ మండలాధ్యక్షులు కానివ్వండి, మా జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్పేది ఒకటే, ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో చౌడు భూముల్ని జగనన్న కాలనీకి కేటాయించారు, కనీసం ఆ భూమిలో వర్షపు నీరు పడితే నీరు కూడా ఉండే పరిస్థితి లేదు, కాలు పెడితే కాలు మోకాలు వరకు కూడా లోపల దిగే పరిస్థితి, ఎక్కడా కూడా పునాదులు వేయడానికి అవకాశం లేనటువంటి భూమిని మా కోసం కేటాయించారు కాబట్టి మాకు ఈ భూములు వద్దు, మాకు మీ ఇల్లు వద్దని చెప్పి పేద ప్రజలందరూ తిరస్కరించినటువంటి పరిస్థితిని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ చూస్తూ ఉన్నాం. అంటే వీరు మళ్ళా రాజుపాలెంలో మా అధ్యక్షులు చెప్తా ఉన్నారు, శ్మశానం పక్కనే ఉన్నటువంటి భూమిని ఎవరూ కొనకపోతే ఎక్కువ ధరకి కొని అక్కడ జగనన్న కాలనీ ఇస్తా ఉన్నాం అని చెప్పి అవహేళన చేస్తా ఉన్నారు పేద ప్రజలు. అంటే పెద్దగా ఆర్భాటం చేస్తూ ఉంటారు, పేద ప్రజల కోసం మేము ఏదో న్యాయం చేయబోతామని చెప్తా ఉంటారు, కానీ ఎక్కడా కూడా వీళ్ళ స్వార్థం లేకుండా అవినీతి లేకుండా ఏ ఒక్క పథకాన్ని కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ వీళ్ళు చేపట్టలేదు.
దాని ప్రజలందరికీ తెలియపరచడం కోసమే మేము ఈ రోజున కార్యక్రమం తీసుకున్నాం. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించిన విధంగా కమల్ గారిని ఈ నియోజకవర్గంలో పర్యటిస్తాం. టిట్కో గృహాలు గతంలో కట్టిన టిట్కో గృహాలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేవా, ప్రజలు అందులో చేరడానికి అవకాశం ఉందా లేదా పరిశీలిస్తాం. అట్లానే జగనన్న కాలనీలో ఏ మేరకు వీళ్ళు పనిచేశారు, ఏ మేరకు భూమి రేట్లు కొన్నారు, ఇల్లు ఎట్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందనే విషయాన్ని ప్రజలందరికి కూడా తెలియపరుస్తాం. అట్లానే మాకు మేము స్వయంగా ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారిని కూడా కలుస్తాం. త్వరలో కలిసి వారు ఈ యొక్క భూమిలో ఈ యొక్క జగనన్న కాలనీలో నివాసం ఏర్పరచుకోవడానికి ఏ విధమైన అడ్డంకులు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో నాయకులు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారో మేము జనాలందరూ తెలియజేసే కార్యక్రమే ఈ యొక్క జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళ ఒక కార్యక్రమం తీసుకుని రాబోతా ఉన్నాం. అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రాబోతా ఉన్నారు. మరి ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశం ఉంటుందని చెప్పి కూడా మాకు తెలియవచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి కానివ్వండి, రాష్ట్రంలో చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి, మొత్తం కూడా ప్రధానమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం చేపట్టే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారో ఆ విషయాన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి గారికి వివరించడానికి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం బయలుదేరుతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ పథకం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా డైరెక్ట్ గా ప్రజలే తెలియపరిచే విధంగా మా యొక్క ప్రణాళిక కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనసేన పార్టీలోకి చేరడానికి చాలా మంది అన్ని పార్టీల నుంచి కూడా మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మేము అందరూ స్వాగతిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు వెంట నడుద్దాం అనుకుంటా ఉన్నారో వారందరూ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా సత్తరపల్లిలో కూడా త్వరలో మంచి చేరికలు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క మంచి శుభపరిణామం ఈ యొక్క రాష్ట్రానికి జనసేన పార్టీ ద్వారా రాబోతా ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క పార్టీని ఆదరించే నాయకులందరినీ, పార్టీ కోసం పని ప్రజల కోసం పనిచేసిన నాయకుల్ని మేము పార్టీలో చేర్చుకోబోతా ఉన్నాయనే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తాం.